హాయ్ ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లారు? మేమైతే మంచిగున్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇవాళ మన బ్లాగ్ ముచ్చట వచ్చేందంటే, మేమైతే జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నాం కదా, మా ఇల్లును అయితే చూపిద్దాం అనుకుంటున్నాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలి. మా ఇల్లు మొత్తం చూపిస్తాం, ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము ఉంటుంది అయితే 6th ఫ్లోర్లో, ఇప్పుడైతే బాల్కనీలో ఉన్నాం చూపి అంటూ. ఇడు ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. బిల్డింగ్ల మధ్యలో కనిపిస్తుంది అయితే చిల్డ్రన్ పార్క్. ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకొని వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తుంటారు. మేము కూడా అప్పుడప్పుడు బుడ్డామని తీసుకుపోయి ఆడిపిస్తుంటాం. ఇప్పుడైతే మనం కిందికి పోదాం, కింది నుండి చూద్దాం. కిందికైతే వచ్చినాం. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. ఒకసారి అయితే పైకి చూడుర్రి. నేనైతే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫుల్ భయపడ్డా, ఎట్లుంటున్నాయేమోనో అని. ఇక మెల్లమెల్లగానైతే అలవాటు అయిపోయింది. ఇడ ఎదురుగానే లిఫ్ట్లు ఉన్నాయి. ఈ లిఫ్ట్లు కనుక పనిచేయకపోతే మాత్రం మన పని అంతే. ఇక కొండ ఎక్కాల్సిందే. ఇవే మెట్లు పైకి ఎక్కడానికి. ఈ లిఫ్ట్లో ఒకటి పని చేసేది, ఒకటి పని చేయది. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోర్ అయితే కింద ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం స్టోర్లే ఉంటాయి. ఆ స్టోర్లకు వెళ్ళడానికి దారులు అయితే ఇవే. ఇక మనకు లిఫ్ట్ బ్యాక్ సైడే ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా స్టెప్సే ఉంటాయి. లిఫ్ట్లోనైతే మేము ఉండే ఫ్లోర్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఒక ఫ్లోర్లో 4 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. మేము ఉండేది అయితే ఇక్కడ ముగ్గు కనిపిస్తున్నది ఇల్లు. ఈడ మాకైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. పొద్దుగాలే రోజు ఊడ్చుకొని తుడుచుకొని అయితే ముగ్గు అయితే వేసుకుంటా. ఇదే మా మెయిన్ డోర్. వెల్కమ్ టు మై హోమ్. ఇంట్లోకైతే పోదాం పారిగా. ఎంట్రన్స్లోనే హాల్ ఉంది. ఎదురుగానే ఒక మంచం, 2 కుర్చీలు అయితే వేసినాం ఎవరైనా వస్తే కూర్చోనికి. ఇక్కడ అన్ని డోర్స్కి జాలి డోర్ అయితే పక్కా ఉంటుంది. ఈ గోడకైతే నేను ఇట్లా డెకరేషన్ అయితే చేసిన. మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం వీళ్ళు ఇచ్చిందే. ఈ గోడకైతే నేను దేవుడి గుడిని అయితే పెట్టుకున్నా. ఈ గుడి నేను ఆన్లైన్లో తీసుకున్నా. పార్ట్స్ అన్నీ డివైడ్ చేసుకొని మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. దేవుడు పక్కనే శివుడిది అయితే స్టిక్కర్ వేసుకున్నా. ఈ గోడకి ఈ గుడి అయితే బాగా సెట్ అయిపోయింది. ఇదైతే మా హాల్. ఇంకోటి చెప్పడే మర్చిపోయినా, ఈ కర్టెన్స్ వెనకాలనైతే పెద్ద విండో ఇచ్చిర్రు హాల్కి. ఇంకా హాల్కైతే ఒక చిన్న బాల్కనీ అయితే ఇచ్చిర్రు. బాల్కనీ కూడా ఒకసారి చూసేద్దాం. ఇదైతే మస్తు చిన్నగా ఉంటుంది. మేమైతే ఎక్కువ యూజ్ అయితే చెయ్యము. హాల్ నుండి ఇట్లా పోతే ఫస్టే మన కిచెన్ వస్తుంది. ఇదే మా కిచెన్. చాలా సింపుల్గా ఉంటుంది. ఉండేదే ముగ్గురం కాబట్టి సామాన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కిచెన్లో మంచిగా కబోర్డ్స్ అయితే ఇచ్చిర్రు. బాసాల స్టాండ్ కూడా ఇచ్చిర్రు. ఇంకా కిచెన్లో అయితే మేము ఏం సామాన్ కింద పెట్టాము. మా బుడ్డామే ఇల్లంతా వరిచేస్తారు తీసుకుపోయి. ఇక్కడ కూరగాయల స్టాండ్ కూడా స్టార్టింగ్లో కింద ఉండే, పైకి ఎక్కిచ్చినాం. కూరగాయలు కనిపిస్తే ఇక మా కిచెన్లా ఉండదు. మా బుడ్డామే మొత్తం కూరగాయల మార్కెట్ చేసేస్తుంది. ఈ డోర్లు గట్టిగా ఉంటాయి కాబట్టి మా బుడ్డామెకి తీయరాదు, లేకుంటే వీటిని కూడా చదిరి పెడుతుంది. పైన కబోర్డ్స్లో నేనైతే వంట సామాన్ పెట్టుకున్నా. ఇక ఈ సజ్జ పైన సింటెక్స్ ఇచ్చిర్రు వాటర్ స్ప్రే చేసుకోవడానికి. ఇక ఇటు పోతే ఈ కింద కబోర్డ్లను అయితే వంట గిన్నెలు అయితే పెట్టిన. ఇక ఈడ డస్ట్బిన్. మొత్తానికైతే ఇదే మా కిచెన్. కిచెన్ నుండి బయటకు పోతే లెఫ్ట్ సైడ్లోనే ఒక బెడ్రూమ్ ఉంది. మొత్తం ఒకసారి చూసేద్దాం. మా బుడ్డం ఎక్కువ ఈ బెడ్రూమ్లో ఆడుతుంటుంటుంది. ఈ బెడ్రూమ్లోనే మేము డ్రెస్సింగ్ టేబుల్ అయితే సెట్ చేసుకున్నాం. ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ని కూడా చూసేద్దాం.
కర్టెన్ వెనకాలన అయితే చెప్పుల స్టాండ్ అయితే పెట్టినాం. ఇది బెడ్రూమ్లో ఎందుకు పెట్టినామంటే హాల్లో దేవుడు ఉన్నాడు, బాల్కనీలో వరండాలో పెడదామంటే ఇక్కడ కోతులు ఫుల్గా ఉంటే అవి ఎత్తుకపోయి ఎక్కడెక్కడో పడేసుంటాయని బెడ్రూమ్లో అయితే పెట్టుకున్నాం. ఇంకా ఇటు అల్మారీలో అయితే బట్టలకు బదులు మేము రేషన్ సామాన్ నింపేసినాం. నాకైతే గోడలు అస్సలు ఖాళీగా ఉంచబుద్ది కాదు, వాల్ స్టిక్కర్స్ వాటర్ పెయింట్స్తోని పెయింటింగో వేస్తుంటా. ఇడ సోఫాలా కనిపిస్తుంది కదా, ఇది మాత్రం సోఫా కాదు, మంచాలు నిప్పి ఇట్లా బెడ్షీట్తో సోఫాలాగా సెట్ చేసినాం. బెడ్రూమ్కి ఆపోజిట్లోనే వాష్ ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. మాకు వాషింగ్ మిషన్ లేదు కాబట్టి మేము ఈ ఏరియాని ఎక్కువ యూజ్ అయితే చేయము. మీనింగ్ బాగుందని ఈ గోడకైతే ఈ కొటేషన్ అయితే రాసిన. ఇది ఫస్ట్ బాత్రూమ్, ఇదే మేము ఉండే బెడ్రూమ్. టీవీ డైనింగ్ టేబుల్ దీంట్లోనే వేసినాం, అన్నం తినుకుంటే టీవీ చూసుడు అలవాటు కాబట్టి. ఈ బెడ్రూమ్లో బెడ్ ఎందుకు వేయలేదంటే మా బుడ్డ ఆమెకి బెడ్ ఎక్కువ వస్తుంది అని దిగనికి రాదు, కింద పడుతుందన్న భయానికి బెడ్ అయితే వేసుకోలేం. ఇక చూడుర్రి ఇక్కడ మంచిగా బజ్జు ఉంది. ఇవి రెండు ఫ్రెండ్స్, ఇవి ఎప్పుడు పక్కన ఉంటేనే బజ్జు ఉంటుంది. ఇట్లా పడుకుంది కాబట్టి నేను ప్రశాంతంగా వీడియో తీసుకోగలుగుతున్నా. బెడ్రూమ్కి అయితే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. మేము ఉండే ప్లేస్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి గీజర్ అయితే కంపల్సరీ. ఇక్కడ అల్మారీలో బట్టలు అయితే పెట్టుకున్నాం. ఇక ఇక్కడ పైన మా బుడ్డ బొమ్మలు నిండిపోయినాయి మొత్తం. ఇదే మా హోమ్ టూర్. అయితే మా ఇల్లు చూసిరు కదా, ఎట్లుందో చెప్పుర్రి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కలిసి మనం మాత్రం ఓటర్ మర్చిపోకండి. మా ఇల్లు ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.